తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాత ఊరిలో రామాలయంలో శ్రీరాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు టెలిఫోన్ గురుస్వామి మాట్లాడుతూ, రామ కళ్యాణం తిలకించడం పూర్వజన్మ సుకృతం అని ప్రజలందరూ జాగ్రత్తలతో కళ్యాణ వేడుకల్లో పాల్గొనాలని తెలిపారు. మహాపర్వదినమున ఈరోజు మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి కూడా మనం ఎంతో శ్రద్ధ వచ్చిన తర్వాత తన కాలుగా తిన్నం వచ్చిన తర్వాత కొద్దిగా శ్రద్ధ ఓం శ్రీకం గణపతి నమః సరస్వతి లక్ష్మీ గణపతి నమో నమః. ఈరోజు గొప్ప విశిష్టమైనటువంటి సీతారామ కళ్యాణం రామచంద్రపై పుట్టినరోజు. ఈరోజు నవమి, పునర్ నక్షత్రం, కళ్యాణ రోజు. ఇంత గొప్ప విశిష్టంగా మన ప్రపంచంలో జరుగుతుందంటే గొప్ప శక్తి ఉన్నటువంటి రామచంద్రప్రభు, ఆ రామచంద్రప్రభు అనుగ్రహం అందరికీ కలగాలని మన అనపర్తి పంచాయతీ బోర్డు దగ్గర ఉన్న రామాలయం, అలాగే సాయిరామ మందిరం, అలాగే జీబేర్ రామాలయం, కోతాడిగ రామాలయం, పల్లి రామాలయం, మరి అనపర్తి గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రామాలయాల్లో కళ్యాణ మహోత్సవం చేస్తున్నారంటే ఈ కరోనా వైరస్ నశింప చేయాలని ఆ పరమాత్మని మనసారా ఊపిరిస్తూ మరి ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్షాలతో అనుగ్రహించాలని ఈరోజు చక్కని ఈ రామ మందిరంలో మా వీరాఘర స్వామి గారు, రామనారాయణ స్వామి గారు ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆ అభయ రామచంద్రపు అనుగ్రహం కలగాలని ఊపిరిస్తూ జై శ్రీరామ్.